జూన్ 1 నుండి 10వ తేదీ వరకు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టవలసిన పనుల గురించి మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 1 నుండి 10వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, అదేవిధంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో కరోనా వ్యాధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండల అధికారులు సర్పంచ్లకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ వెంకటలక్ష్మి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డిలు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి సర్పంచ్ మరియు కార్యదర్శులు గ్రామంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో గౌరవ సర్పంచులందరికీ, పంచాయతీ సెక్రటరీలకు, ఈరోజు కలెక్టర్ గారు మనకి మొదటి విడత, రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్గా ముగించుకుంటాము. అలాగే ఇప్పుడు మూడో విడత ఫస్ట్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. మూడో విడత పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు జరిగిన సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డిపిఓ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వచ్చే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 14 గ్రామ పంచాయతీలు, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి మురికిని తొలగిస్తూ ఈ నిజాంపేట మండలంలో కరోనా కానీ వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఈ వర్షాకాలం సీజన్లో రాకుండా, ఎటువంటి చెత్త చెదారాన్ని, మురికి కూపాలు లేకుండా అక్కడ ఏవైతే ఇంకా పాత గోడలు మిగిలిపోయి ఉన్నాయో వాటితో పాటు మిగిలిన చెత్త చెదారాన్ని అంతా తీసేసి డంప్ యార్డులలో షిఫ్ట్ చేయించి